ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అసెంబ్లీలో తన కుటుంబాన్ని అవమానించిన తీరు బాధాకరమని కుద్బుల్లా పూర్తిదేప నేతలు తెలిపారు. సందర్భంగా షాపూర్ నగర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు నేతలు. అనంతరం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, కొడాలి నాని, అంబటి రాంబాబు వంశీ దిష్టిబొమ్మను దగ్నం చేశారు. ఏపీలో మూడు రాజధానులకు అంశాన్ని హైకోర్టులో ఉపసంహరణ చేసుకోవడాన్ని స్వాగతించారు. అసెంబ్లీలో తీర్మానించాలని కోరారు. మన మొన్న అసెంబ్లీలో జరిగిన సంఘటన అందరూ దిగుపడే విషయంగా మన ఈ వైఎస్ పేరు నడిపించిన కథ ఇంకోటి వాళ్ళ కాలం చెల్లించిన కారణం ఏంటంటే ఈరోజు మూడు రాజధానులు అన్నాడు. ఆ మూడు రాజధానులు ఇవాళ హైకోర్టులో వాళ్ళ పేరు కావాల్సిందని తెలిసి అవి ఖాతా చేసుకున్నారు. ఇంకొకటి ఆ రోజు ఈరోజు పదవిలో రావాల్సిన జగన్ ఎలా వచ్చాడు, ఆ రోజు ఇంటి రామారావు గారు అందరూ కలిసి ఉండాలి, అందరి సమాజం మంచి అందరం ఉండాలి, కలిసి ఉండాలని చెప్పేసి భావంతో ఉన్నాడు. కాబట్టి ఆ రోజు పాదయాత్ర వేసి ఈరోజు అధికారంలోకి వచ్చాడు. లేకపోతే ఆయన ఆ రోజు పాదయాత్ర ఆపితే ఈరోజు ఈయన జగన్ వచ్చేవాడా, దాని పక్షంలో ఉండేవాడు. కానీ అదంతా దృష్టిలో పెట్టుకొని అందరూ సమాజంగా ఉంటుంది చూడాల్సిన బాధ్యత ఒక ముఖ్యమంత్రికి ఉన్నది. కానీ ఆయన అనిశ్చితమైన వ్యాఖ్యలు చేసి ఏమైపోతారు, అలాంటి వ్యక్తులని ఈ కీచకులుగా భావించి వాళ్ళకి వ్యతిరేకంగా మన నినాదం చేయాలి. అందుకనే ఈరోజు వాళ్ళ దిష్టి బొమ్మలు దగ్గర చేసి మా నివసం తెలిపాము. జై ఎన్టీఆర్, జై జై. ఏమైనా సరే మరి ఈరోజు ఆ కమ్మ కులం కమ్మ జాతిని రకంగా అవమానిస్తుంటే మరి ఏ పార్టీలో ఉన్నా మరి అందరూ కూడా కమ్మవాళ్ళు ఏకనాటిపై వచ్చి ఇదే స్ఫూర్తితోటి మరి అలాంటి మరి భారతరత్నకి అర్హులైనటువంటి మరి ఎన్టీ రామారావు కుమార్తెకి అవమానం జరిగింది. కాబట్టి ఈ విధంగా ఇదే స్ఫూర్తితో మరి ఈ విధంగా వాళ్ళు ఇంకోసారి అనుచూడ వ్యాఖ్యలు చేయకుండా కమ్మ జాతిని అవమానించకుండా ముందుకు వెళ్తే ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ప్రతి ఒక్క మరి నాయకుడు కూడా భయపడే విధంగా మనం కమ్మవాళ్ళని చూస్తే మనం ఎవరికి అన్యాయం చేయము. కావాలంటే 100 మందిని రక్షిస్తాం, కానీ ఎవరిని పక్కన పెట్టుకోము. కానీ వేరే కులాల్లో అయితే మరి అనోదు. మరి మన ఎన్టీ రామారావు గారు బీసీ నాయకుడు అయినటువంటి దేవేంద్ర గౌడ గారిని అభిమానించి మరి ఆయన ఎంతో ఉన్నతమైన పదవులకి గౌతమ్ సేకరణ చేశారు. కాబట్టి నా వంతు బాధ్యతగా నేను చెప్తున్నాను. రామారావు గారి ఫ్యామిలీని పిచ్చపరిచేలా భువనేశ్వరరావు గారిని మీద ఒక నింద చేస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులు కండకారంతో వ్యవహరించారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. రాబో రోజుల్లో ఏ మహిళకి మీదైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిందని మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా అమరావతిని మూడు రాజధానులను పెట్టి ఆంధ్రప్రదేశ్ నాశనం చేసి ఈరోజు ప్రజల యొక్క వ్యతిరేకతను చూసి కోర్టులో ఉపసంహరించుకున్నారు. ఇంకనైనా సరే బుద్ధి తెచ్చుకుని సరిగ్గా పరిపాలన చేయాలని కోరుకుంటూ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రాగదేశాలకు అతీతంగా కులమతాలకు అతీతంగా మరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడు కాబట్టి ఆయన తక్షణమే ఆ పదవికి అనర్హుడు కాబట్టి ఈ విధంగా కులాన్ని ప్రోత్సహిస్తున్న వ్యక్తి మరి ఎంతటి రాజీనామా చేయాలి. ఎంతో తీవ్రమైన మనస్తాపానికి గురి అయ్యాం మేమందరం. ఒక జాతి గురించే కాదు మహానాయకుడు ఎన్టీ రామారావు కుమార్తె ఎంతో సేవాభావంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఆమె గురించి ఆ విధంగా మాట్లాడితే మహిళలు ఏ విధంగా మరి ముందుకు వస్తారు, వారింట్లో కూడా మహిళలు ఉన్నారు అన్నది ఆ విశేషణ మర్చిపోయి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడైనా చిన్న చేసుకుని క్షమాపణ అసెంబ్లీ సాక్షిగా క్షమాపణ కోరాలని కమ్మ సేవా సంస్థ తరఫున ఉత్పుల్లాపూర్ కమ్మ సేవా సంస్థ రామారావు గారి బిడ్డ అయిన నందమూరి భువనేశ్వరి గారి గురించి అనుచిత వ్యాఖ్యలు మొన్న 4 రోజుల క్రితం అసెంబ్లీలో చేయడం జరిగింది. మరి అట్లాంటి ఊర కుక్కలకి ఎట్లా ఎలాగ సమానం చెప్పాలో మా అందరికి తెలుసు. మరి చాలా అనుచితమైన వ్యాఖ్యలు చేశారు వాళ్ళు. మరి ఆడబిడ్డ అంటే ప్రతి వారికి ఆడబిడ్డే. మరి అట్లాంటి 60 సంవత్సరాల అమ్మాయిని పట్టుకొని ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయటం రాష్ట్ర కమ్మ సంఘాలన్నీ కూడా ముక్తకంఠంతో ఖండించాయి. అలానే కుత్బుల్లాపూర్ కమ్మ సేవా సమితి కూడా ఖండిస్తూ తీవ్రమైన నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ఇక ముందు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోము. దారుణమైన తీవ్రమైన ఫలితాలని చూడవలసిందిగా ఉంటాయని హెచ్చరిస్తూ మేము ఈ దారుణాన్ని కొనసాగిస్తాం.